నమస్తే. కొంతమంది బ్యూటీ కోసమని ఎవరో మన సబ్స్క్రైబర్స్ అడిగారు, ఒక ఇన్స్టంట్గా ఎంత బ్లాక్గా ఉన్నా ఎంత ట్యాన్ అయిపోయినా ఫేస్లో ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పార్టీస్కి వెళ్ళాలన్నా ఇన్స్టంట్గా ఏదైనా గ్లో వచ్చే ఒక ప్యాక్ ఏదైనా చెప్పండి అని చెప్పారు. దీనికోసం వీళ్ళ కోసం ఈ ప్యాక్ చెప్తున్నాను, రెండు ప్యాక్ చెప్తాను. రెండు చాలా పవర్ఫుల్ అయినది, మీరు యూజ్ చేస్తే మీకు వెంటనే తెలుస్తుంది, దానికి టైం కూడా అక్కర్లా. మీకు ఈరోజు యూజ్ చేశారంటే ఆ రోజుకే మీకు తేడా తెలుస్తుంది, ఇన్స్టంట్. అందుకే ఇది ఇన్స్టంట్, మా ఇన్స్టంట్ నూడిల్స్ లాగా ఇన్స్టంట్ ఫేస్ ప్యాక్ అన్నమాట. సో దీనికి కావలసిన వస్తువులు, బియ్యం తీసుకొని కొంచెం కడిగేసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోండి, ఎందుకంటే దానిలో డస్ట్ రావద్దు అని. సో లేకపోయినా పర్వాలేదు, అది లేదు మన దగ్గర ఇంట్లో ఓన్లీ బియ్యం పిండే ఉంది అనుకుంటే అది కూడా తీసుకోండి. ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ఒక స్పూను రెండు స్పూను మనకు కావాల్సినంత అలోవెరా జెల్ మీరు మామూలు కొనుక్కున్నా పర్వాలేదు, లేదు ఇంట్లో అలోవెరా చెట్టు ఉంటే కనుక దాన్ని తీసేసి దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసి ఒకసారి బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నారంటే అదైనా పర్వాలేదు. అది అది ఒక రెండు స్పూన్ అది కలపడానికి సరిపోవడంతక. కొంచెం రోజ్ వాటర్ మూడుని బాగా కలిపేసి పేస్ట్ చేయండి, బాగా పేస్ట్లా చేసేసి బాగా రెండు చేతుల్లో తీసుకొని బాగా ఫేస్ అంతా మన సబ్బు రుద్దునట్టుగా రుద్దండి. రుద్దినప్పుడు మీకు ఏమవుతుంది అంటే డెడ్ సెల్స్ అన్నీ పోయి కొత్తగా ఫ్రెష్గా సెల్స్ వచ్చి ఉత్పత్తి అవుతాయి, హెల్దీగా మీకు స్కిన్ వైటన్ అవుతాయి. వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా మనకి హెల్దీగా స్కిన్ వైటన్ అయిపోతాయి. సో ఈ తర్వాత మనం వాష్ చేసుకోవడమే, ఒక అరగంట గంట దీనికి టైం ఏం లేదు. ఎంతసేపు మనం ఉంచుకోగలిగితే ఎంతసేపు ఉంచుకోవచ్చు, టైం ఉందనుకోండి బాగా ఒక వన్ అవర్ పైన ఉంచుకోండి, లేదు టైం లేదంటే అరగంట ఉంచుకున్నా మనకి తేడా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఒక ఫేస్ ప్యాక్. ఇంకొక ఫేస్ ప్యాక్ ఈ మసూర్ దాల్ అంటారు కదా, కందిపప్పు రెడ్గా ఉంటాయి కదా, రెడ్ కందిపప్పు తీసుకోండి. దాన్ని ఏం చేస్తారు అంటే పచ్చి పాలు ఉంది కదా, పాలలో నానబెట్టేయచ్చు, లేదు అంటే ఓన్లీ వాటర్లోనైనా నానబెట్టండి. లేదు నానబెట్టడానికి లేదు నేను పౌడర్ చేసి పెట్టుకుంటానంటే అలానే చేసి మీకు అన్ని ఆల్టర్నేటివ్స్ ఇచ్చేస్తున్నా. పౌడర్ మిక్సీలో కొట్టేసి బాగా పౌడర్ చేసుకుని జల్లి పెట్టి మంచి పిండిలాగా శనగపిండిలాగా దాన్ని పెట్టుకోండి. సో ఏ ప్రాసెస్ అయినా పర్వాలేదు. దాంతో మనం మిక్స్ చేయాల్సింది ఏంటంటే ఈ పప్పు పౌడర్ అయినా దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా ఎలా చేసుకున్నా, ఇప్పుడు ఒకవేళ పౌడర్గా ఉందనుకోండి ఆ పౌడర్లో మిల్క్ని కొంచెం యాడ్ చేసుకోండి, ఒక స్పూన్ రైస్ పౌడర్ని యాడ్ చేసుకోండి, కొంచెం హనీని యాడ్ చేయండి, హనీని యాడ్ చేయండి, కొద్దిగా ఒక పావు స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేయండి. అన్నిటినీ కలిపి పేస్ట్లా చేసేసుకోండి. చేసేసుకొని ఫేస్కి బాగా రెండు చేతుల్లో పైకి కిందికి బాగా సర్క్యులర్ మోషన్స్లో ఫేషియల్ రుద్దుకున్నట్టుగా కళ్ళ పైన అంతా కూడా రుద్దవచ్చు, దీనిలో తప్పేం లేదు. బాగా రుద్దుకున్న తర్వాత మీకు అలా వదిలేయండి స్క్రబ్ చేసేసి. ఇది వదిలేశారనుకోండి ఒక అరగంట తర్వాత దీన్ని మళ్ళీ మామూలుగా చన్నీళ్ళలో వాటర్లో కడిగేసుకోవడం. ఇది చేయడానికి ప్యాక్ వేయడానికన్నా ముందు ఒక చిన్న విషయం మీరు చేస్తే ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే కొంచెం ఆవిరి పట్టడం. ఆవిరి పట్టడం అంటే ఏ తులసి ఆకు వేపాకు ఏదో వేసి ఆవిరి పట్టవచ్చు, లేదా అవన్నీ ఏమి లేదు అనుకుంటే మంచి వేడి వేడి నీళ్లు పెట్టుకొని ఒక టవల్లో టర్కీ టవల్ తీసుకొని నాప్కిన్లో దాన్ని ముంచేసి ఫేస్ మీద అలా పెట్టారనుకోండి ఆ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట, అది ఇంకా బాగుంటుంది. మీకు ఆవిరి పట్టేదానికి ఇబ్బందిగా ఉంటే ఆ వేడి వేడి టవల్ని ఫేస్ మీద అలా కొంచెం పెట్టుకున్నారనుకోండి చాలా పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో దట్ మనం వేసుకున్న ప్యాక్ కూడా స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ రెండు ప్యాక్ చెప్పాను, ఈ రెండిట్లో మీరు ఏదైనా వాడచ్చు, ఏది వాడినా అంతే బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రెండు ప్యాక్ యూస్ చేయండి, ఎవరైనా యూస్ చేసి దాని యొక్క బెనిఫిట్స్ని నాకు వెంటనే కమెంట్స్లో తెలియజేయండి. ఇది వెంటనే చేయొచ్చు, ఎందుకంటే మీరు చూసిన వెంటనే చేసినా మీరు ఒక గంటలో మీరు తేడాన్ని కమెంట్స్లో మాకు తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.